ఈరోజు అందరికీ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి అందరికీ అహం అడ్డొచ్చేస్తుంది అందుకే అతను చెప్పేది నేనెందుకు వినాలి నేనెందుకు ఫాలో అవ్వాలి అతను చెప్పేదాన్ని నేను ఎందుకు జరిగించాలి అనేటువంటి ఆ స్వభావాన్ని సాతాను నాటాడు దీని పేరు మరల ప్రెస్టీజ్ ఒక గొప్ప నామకరణ చేసేవాడు ప్రెస్టీజ్ అంటే అది కాదు దేవుని ముందు దేవుని హృదయంలో దేవుడు చూస్తున్నాడు కదా ఆయన దృష్టిలో కాపాడుకునేది ప్రెస్టీజ్ విశ్వమంతట్లో కోటాను కోట్ల మంది దేవదూతలు చూస్తున్నారు వారి ముందు కాపాడుకునేది ప్రెస్టీజ్ ప్రతి రూపాయి దేవుని సేవలో పెడితే నిత్యరాజ్యంలో మనకు ఫలం ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది మీ ధనమును అక్కడ సమకూర్చుకోండి అని చెప్తున్నాడు అందుకని సమస్తాన్ని ఆయన సేవలో పెట్టడం అలవాటు చేసుకున్నాం ఏది వెనక దాచుకోలేదు అంత సేవలో దాచాం సేవను మనం కడితే మనల్ని సేవ కడుతుంది సేవను మనం నడిపితే మనల్ని సేవ నడుపుతుంది సేవే మనం అవ్వాలి మనమే సేవ అవ్వాలి కానీ మనం బతకడం కోసమే సేవ అవ్వకూడదు మనం బతికి సేవ చేయాలి.